ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జోరు పెంచారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చిందో ఇమీడియట్గా ఎన్నికల షెడ్యూల్ను కూడా రీషెడ్యూల్ చేస్తూ కీలక ప్రకటన చేశారు ఇక తాజాగా మొన్నటి వరకు భేటీ కాని అంశం అంటే అధికారులు ఎవరు సహకరించకపోవడం ఉన్నత స్థాయి అధికారులు కూడా నిమ్మగడ్డ భేటీకి వెళ్ళకపోవడం అయితే ఇప్పుడు బుధవారం ఉదయం పదకొండు గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు భేటీ అవుతున్నారు ఈ భేటీలో డీజీపీ గౌతమ్ సవాంగ్తో పాటు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ కూడా హాజరవుతున్నారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్కు సహకరించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మొత్తం ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా ఖచ్చితంగా ఇంకా ఎన్నికల విధుల్లో హాజరవ్వడానికి సుముఖత వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల మీద ఉన్నతాధికారులతో ఎస్సీసీ చర్చించబోతున్నారు పంచాయతీ నామినేషన్ల ఏర్పాట్లు అలాగే ఓటర్ల జాబితా రూపకల్పన ఇవన్నీ అంశాల మీద కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు అధికారులకు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అలాగే పంచాయతీలో ఒక భద్రతాపరమైన అంశాలు కూడా ఎందుకంటే ఓటింగ్ జరిగిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా నిమ్మగడ్డ సమాలోచనలు చేస్తారు అధికారులు అయితే ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా అధికారులతో చర్చించి కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నారు ఎన్నికలకు సంబంధించి కీలక అంశాల మీద కలెక్టర్లు అలాగే ఎస్పీలకు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు మొత్తానికి పంచాయతీ ఎన్నికలైతే సజావుగా సాగేందుకు ఇరుపక్షాలు కూడా ఎస్ఈసీతో పాటు ప్రభుత్వం కూడా ఒకరినొకరు పూర్తిగా సమన్వయంతో ముందుకు వెళ్ళబోతున్నాయనేది ఈ భేటీ ద్వారా అర్థమవుతోంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి